హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి సర్కిల్ 3 పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోకి చిన్న లైక్ చేయండి, ముందు వరకు ఫార్వర్డ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా త్వరగా రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ అవ్వాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా దేవుణ్ణి గట్టిగా ప్రార్థించండి. అందులో ముఖ్యంగా మనందరికీ జాబ్ రావాలని కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2296 పోస్టులు, తెలంగాణకు సంబంధించి 1150 పోస్టులకు సంబంధించి ఇలా టోటల్గా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేటువంటి మనకి జనవరిలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేటటువంటివి అయితే ఖచ్చితంగా జనవరిలో ఫస్ట్ వీక్లో అయితే వస్తాయి. కాకపోతే జనవరి అనేటువంటి మనకి ఉద్యోగాల క్యాలెండర్ ఈ విధంగా డిఫరెన్స్ అనేటటువంటి మన ముందుకైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అభ్యర్థులకు కొన్ని డౌట్స్ అయితే ఉన్న డౌట్స్ని మనం ఒకసారి క్లారిఫై చేద్దాము, ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా భూషణ్ అయితే అడుగుతున్న విధంగా ఇక్కడ ఎవరికైనా ఎస్ఎంఎస్ ఏమైనా వచ్చిందా గాయస్ అని చెప్పి, కానీ కొంతమంది అడుగుతున్న ఈ విధంగా చెప్తున్నారైతే మాకు ఎస్ఎంఎస్ వచ్చింది అని చెప్పి కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అరుణ వచ్చేసి అడుగుతున్నారు ఈ విధంగా టీఎస్ వాళ్ళకి ఏమైనా ఎస్ఎంఎస్ అనేటటువంటి రావడం లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ఎంఎస్ అనేటటువంటి వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే అనిత గారు అయితే అడుగుతున్నారు, సార్ నాకు 9.2 పాయింట్స్ అయితే వచ్చాయి ఎస్సీ కేటగిరీకి సంబంధించింది, ఓకేనా. 20 ఆప్షన్స్ పెట్టుకుని ఉన్నాను, ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి డోంట్ వరీ, ఓకేనా, ఆల్ ది బెస్ట్. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వినయ్ ఉన్నాడు. వినయ్ వచ్చేసి చెప్తున్నాడు ఈ విధంగా నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి, ఓకేనా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆల్ది విష్ణు, ఓకేనా. అదేవిధంగా మోహన్ రావు అడుగుతున్నారు ఈ విధంగా ఎప్పుడు వచ్చింది బ్రో అని అడుగుతున్నారు. మేబీ ఖచ్చితంగా మీకు మెసేజ్ అనేది నిన్నే వచ్చినట్టుంది, ఓకేనా. ఇలా ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీకు అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇస్తారు, ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అశ్విని గారు అయితే అడుగుతున్నారు ఈ విధంగా ఎప్పుడు వస్తాయన్న నిజంగా మెసేజెస్ అనేటటువంటివి అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మెసేజెస్ అనేటటువంటి కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావడం లేదు. కాబట్టి మెసేజ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ, రాని వాళ్ళు కొంచెం మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మెసేజ్ అనేటటువంటి వస్తాయి. అవి రాగానే మీ అందరికీ జాబ్ అనేటటువంటి డిక్లేర్ అయితే అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ప్రజెంట్ అయితే రిజల్ట్ అనేటటువంటివి సర్కిల్ 3కి సంబంధించి అండర్ ప్రాసెసింగ్ అనేటటువంటిది ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి, ఓకేనా. కాబట్టి ఇలా ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్ అనేటటువంటి మనకి అతి త్వరలో మన ముందు ఉండబోతున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి పోస్టల్ రిజల్ట్ అనేటటువంటి మనకి అతి త్వరలో ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, ఓకేనా, బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఓకేనా, ముఖ్యంగా మీరు కానీ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వీళ్ళకి ఖచ్చితంగా ఒక 9.2 9.0 ఈ రేంజ్లో కానీ మీకు కానీ ఈ విధంగా మార్క్స్ కానీ ఉన్నట్లయితే, ఖచ్చితంగా గ్రేడ్ కానీ స్కోర్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇదే విధంగా మీరు జాబ్ అనేటటువంటి ఖచ్చితంగా సాధిస్తారు, ఓకేనా. ఇంకా అదేవిధంగా మనం బీసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే ఆయా క్యాస్ట్ల పరంగా ఆయా సబ్ కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే బీఈకి సంబంధించి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డీకి సంబంధించిన రెండు కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ విధంగా సబ్ కేటగిరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ అనేటటువంటి కూడా అతి త్వరలో మనం ఉండబోతున్నాయి. కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మనకి కొంచెం స్కోర్ ఎక్కువగా చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఇదే విధంగా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మా కామెంట్ సెషన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా డైలీ అప్డేట్స్ కోసం ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా 100% పక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.